హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రమంతటా అక్రమ కట్టడాలను ప్రభుత్వం తొలగిస్తుందా? అలా అయితే తాము స్వాగతిస్తామని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా తెలిపారు. బుధవారం గొడిగినూరు గ్రామంలో టీడీపీ నాయకుడు చింతల రవి తనయుడు వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న అవినీతి జరిగినా నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తామని కూడా అన్నారు. అవినీతి రహిత పాలన సీఎం ఎలా చేస్తారో గమనిస్తామని మాజీ మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట చెబుతుంటే క్షేత్రస్థాయిలో నాయకులు మరోలా చేస్తున్నారని కూడా ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకూడదని ఇటీవల జరిగిన కలెక్టర్లు అలాగే ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన మరుసటి రోజే మంగళగిరిలో హత్య జరిగిందని కూడా గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో నాయకులు అధికారులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదని కూడా ఆరోపించారు. రోడ్లకు అడ్డంగా బోర్లు వేస్తున్నా అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని కూడా ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేత కక్ష సాధింపు చర్య అని ఇది సబబు కాదని కూడా అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగృహంతో అక్కడ అనాథాశ్రమాలు ఆసుపత్రులు కాటేజీలు ఉన్నాయని వాటిని కూడా కూల్చేస్తారని ప్రశ్నించారు. నంద్యాలలో శ్యామకాలు వద్ద అక్రమ కట్టడాలు ఉన్నాయని ఇలా రాష్ట్రమంతటా ఉన్నాయని వాటన్నింటినీ కూల్చివేస్తారా అని ఎదురు ప్రశ్నించారు. కేవలం చంద్రబాబు నాయుడిపై కక్ష కట్టి ఇలా ప్రజావేదికను కూల్చేయడం తగదని కూడా అన్నారు. భూమా వర్గం తరపున పోటీ చేసే ప్రతి సర్పంచ్ను గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బివి రామరెడ్డి, టీడీపీ నాయకులు బంగారు రామయాదవ్, ఎంపీసీ మస్తాన్ వలి, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, టీడీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి, శేఖర్ రెడ్డి, పుల్లయ్య, చింతల రవి పాల్గొన్నారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి.